శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు కదా, చాలా హ్యాపీ అనిపించింది. భయమేసిందా ఫస్ట్? డాన్స్ చేస్తున్నప్పుడు భయం అనిపించింది. వాళ్ళందరినీ సెలబ్రిటీస్ అందరినీ దగ్గర నుండి చూసారు కదా, వాళ్ళందరిలో ఎవరు బాగా అనిపించారు? నరేష్ బాగా అనిపించాడు. ఎందుకని? మీ హైట్ ఏనా? శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళావు కదా, ఎలా అనిపించింది? స్కూల్లో వెళ్ళిన తర్వాత నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చినావు కదా అని అడిగారు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. సరే ఓకే, అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్పు. నీకు ఇష్టమైన కర్రీ ఏంటి? నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఏది? ఇంగ్లీష్ లో ఏదన్నా చెప్పు, ఒక రైమ్ గానీ ఏదన్నా. ఏం మాట్లాడతావు చెప్పు, నీ గురించి మొత్తం హిందీలో చెప్పు. మేరా నామ హర్షా హై. మే ఆమ్లెట్ రెసిపీ చెప్పు, ఎలా రెడీ చేస్తారు? ప్యాన్ తీసుకొని. ప్యాన్ తీసుకోవాలా? ప్యాన్ ప్యాన్ ప్యానా? ఓకే ఓకే. ప్యాన్ తీసుకొని అయిపోయింది కాబట్టి, మనం అన్ని చెప్పేసాం కాబట్టి బటర్ఫ్లై సాంగ్ ఒకసారి డ్యాన్స్ చేసేద్దామే, ఓకేనా? చలో. Now we are singing Butterfly Run. Butterfly Run. Butterfly, Butterfly. Hi, hello, namaste. వెల్కమ్ టు టుడే టుమారో. బటర్ఫ్లై సాంగ్ అనేది మన అందరికీ తెలుసు, అది వరల్డ్ వైడ్గా ఎంత ఫేమస్ అయ్యిందో, ఎంతమంది సెలబ్రిటీస్ దాని మీదే చాలా రీల్స్ చేశారో మన అందరికీ తెలుసు. సో ఆ బటర్ఫ్లై సాంగ్ మీద డ్యాన్స్ చేసి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన చిచ్చర పిడుగులు నాతోనే ఉన్నారు, వాళ్ళ మాస్టర్ కూడా నాతో ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేద్దామా? చలో. హాయ్ హాయ్, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ఉమాశంకర్ గారు. ఈ చిచ్చరపిడుగులు మనోళ్ళేనా? అందరు మన స్టూడెంట్సే. బటర్ఫ్లై సాంగ్ మీద డ్యాన్స్ చేయించారు, బటర్ఫ్లై సాంగ్ అంత పాపులర్ అవ్వడానికి కూడా ఒక రీజన్గా ఉంది. సో మీకు ఆ సాంగ్ మీద డ్యాన్స్ చేయించాలని ఎలా వచ్చింది థాట్? అది కొత్తగా ట్రెండ్ ఉంది కాబట్టి అందు మీద అయితే బాగుంటుంది అన్నట్టుగా. ఓకే, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ యొక్క డ్యాన్స్ అకాడమీ? ఇది వచ్చి 10 ఇయర్స్ అవుతుందండి. ఓకే. ఈ రోజు ఈమె 1 ఇయర్, ఆమె 6 మంత్, 1 ఇయర్, అట్లా 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్, ఈ లోగా 6 మంత్స్ అట్లా ఉంటుంది. ఓకే, చిన్నపిల్లలతో డ్యాన్స్ చేయించడం అనేది చాలా కష్టం అండి. నార్మల్గా అయితే కనుక నేర్చుకొని చెప్పడం వాళ్ళు తొందరగా గ్రాప్ చేయలేరు, అవన్నీ కూడా చేయలేరు. మీకు వీళ్ళతోనే స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? చిన్నపిల్లలకైతే సాంగ్ బాగుంటుందని చెప్పి. అంటే చిన్నపిల్లలదేనా ఇది డ్యాన్స్ స్టూడియో? ఉంటారు సాంగ్ చిన్నపిల్లలకైతే బాగుంటుందని. ఓకే ఓకే. ఇంకో చిచ్చరపిడికి ఇక్కడే ఉన్నారు, ఒకసారి అందరినీ ఒకసారి పరిచయం చేస్తే చెప్పండి. నేనేం రిషిక త్రిషిక త్రిషిక త్రి గ్రిషిక. అమ్మో హైపరాధీత్, ఒక ఆట ఆడుకున్నా నువ్వేనా ఇంత సైలెంట్ గా మాట్లాడుతున్నావు. నెక్స్ట్ నీ పేరు? డాన్విక. ఓ ఇక్కడ ఈ పాప ధనలక్ష్మి. నైస్, నువ్వే నాకు తెలిసిన నేమ్ చెప్పావు. నువ్వు? ప్రణీత. ఓకే. యశ్వంత్ సాయి. ఏషియన్ సాయి. నేను ఏషియన్ పెయింట్ వేసుకొచ్చాను. నీ పేరు ఏషియన్ సాయా? ఓకే. అటు. మై నేమ్ ఇస్ యువన్. యువన్. ధ్రువన్. యువన్. యువన్. ఓకే. మై నేమ్ ఇస్ హర్ష. హర్ష. ఓకే. మీ ఇద్దరు నేమ్స్ నాకు చాలా ఇష్టం, ఎందుకు తెలుసా? నాకు తెలిసిన పదాలు చెప్పారు కాబట్టి. సో మీ పాపకి ఇచ్చే ఒకసారి. డ్యాన్స్ అంతా కూడా నీకు ఇష్టమా? ఎప్పుడు స్టార్ట్ చేసావు చెప్పు. చాలా పెద్ద క్వశ్చన్ అడిగాను కదా, సారీ రా, నేను అనుకోలేదు, నువ్వు చెప్తావు అనుకున్నాను కానీ. ఇది కట్ చేసేద్దామా? ఓకే. సో నీకు బాగా ఇష్టమైన డ్యాన్స్ టీచర్ ఎవరు? పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడుగుతున్నాను కదా నేను. చీ, బాగాలేదు ఈ అక్క కదా. అర్రర్రర్రే, గాలి మొత్తం పోతుంది. సో శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళావు కదా, చేశారు కదా డ్యాన్స్, ఎలా అనిపించింది? హ్యాపీ. హ్యాపీగా అనిపించింది. అక్కడ అంత బీభత్సంగా హైపర్ యాక్టివ్ ఉన్నావు, ఇప్పుడేంటి అంత కూల్గా ఉన్నావు? పైగా మంచిగా డ్రెస్ చేసావు, మంచిగా హెయిర్ స్టైల్ బాగున్నాయి, ఇవన్నీ ఏంటి పీచ్ మిఠాయిలా?
హెయిర్ బ్యాండ్స్ నాకు దగ్గర ఒక్కడు కూడా లేదు, అందుకే ఎరబోసుకుని వచ్చా. వెళ్ళేటప్పుడు ఇస్తావా నాకు? ఇవ్వవా? ఇస్తావా? థ్యాంక్ యూ. చెప్పు, నీకు ఐప్రాదితో అలాగా కామెడీ చేసావు కదా, ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించిందా? ఎందుకు అంతలాగా హైప్రేడ్ అయిపోయడానికి కారణం ఏంటి? ఓ, ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నావు? చెప్పు చెప్పు. మమ్మీ డాడీని పక్కన బయటికి పంపించేనా? మమ్మీ లేదా? డాడీని బయటికి పంపించేనా? పంపించేనా? డాడీని బయటికి పంపించేనా? డాడీ ఉన్నారని మాట్లాడట్లేదా? మంచిగా డాన్స్ చేసావు. మమ్మీ ఎక్కడున్నారు? ఇంట్లో. ఇంట్లో ఉన్నారా? ఓకే, సూపర్. నువ్వు బయటికి వెళ్ళిపోమంటావని అక్కడే ఉండిపోయారు. థ్యాంక్ యూ. హాయ్, వాణిశ్రీ ప్రసాద్ మీకు తెలుసా? ఎవరు? ఎవరు తెలుసా అమ్మా? తెలీదా? పోనీలే, నాకు తెలీదు, ఊరికి అడిగా. ఓల్డ్ మూవీస్లో సేమ్ స్టైల్ వేస్తారు ఆవిడ, ఇలాగా పఫ్ పెట్టుకొని అలాగా, అందుకని. తెలీదా నీకు? నాకు తెలుసు. ఈసారి వెళ్దాం మేము అనిద్దరం వాళ్ళ ఇంటికి. వెళ్దామా? ఇష్టమైన సాంగ్ ఏంటి? బటర్ఫ్లై సాంగ్ అన్న, ఒకసారి పాడు. Butterfly, 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 where are you going, where are you going, house in a garden, house in a garden, dancing, 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 pretty, pretty butterfly, pretty, pretty butterfly, lovely, lovely butterfly, lovely, lovely butterfly, pretty, pretty butterfly, pretty, pretty butterfly, lovely, lovely butterfly, lovely, lovely butterfly. థ్యాంక్ యూ. అసలు ఇంత మంచి చేస్తున్నందుకు ఒకటైనా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో నీకు ఇష్టమైన సాంగ్ అది, డ్యాన్స్ బాగా చేస్తావు. అసలు డ్యాన్స్ నీకు ఇష్టమేనా ఫస్ట్ నుంచి, లేకపోతే ఇంట్లో వాళ్ళు పంపించారా? నాకు ఇష్టం. నీకే ఇష్టమా? సో స్కూల్స్లో అట్లా వేస్తూ ఉంటావా? వేస్తావా, డ్యాన్సెస్ వేస్తావా? అప్పుడు ఏం వేసావు? మీ బటర్ఫ్లై సాంగ్కి డ్యాన్స్ వేశారు కదా, మీ స్కూల్లో మిమ్మల్ని గుర్తుపెట్టారా? గుర్తుపెట్టారా? అతనికి ఇవ్వు, హర్ష, హర్షకి ఇవ్వు. గుర్తుపెట్టారా హర్ష? ఏమన్నారు? నువ్వు టీవీలోకి వెళ్ళావా అని అడిగినారు. లేదు, ఛానల్లోకి. మాస్టర్కి తీసుకెళ్ళాను అని చెప్పినా. మీ మాస్టర్ తీసుకెళ్ళా. తర్వాత ఫ్యాన్స్ అయిపోయారా టీచర్స్ అందరూ? మీ టీచర్ ఏమనలేదా? మీ టీచర్స్ ఏమనలేదా? ఏం పర్లేదు, నైట్ మన అందరం కూర్చొని విరూపాక్ష చేద్దాం, ఓకేనా? టీచర్స్ అందరం ఓకేనా? అవునా, వింటారు? ఎందుకు ఎందుకు హర్ష, అసలుకే నీ పేరెంట్ నాకు చాలా ఇష్టం, ఈజీగా ఉంది కాబట్టి ఓకేనా? అది మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫిదా అయిపోయారా మీ డ్యాన్స్కి? మేము జాయిన్ అవుతాం, మేము జాయిన్ అవుతాం, జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యారా? అవుతారన్నారు. అయితే అన్నారు, ఇంకా అవ్వలేదా? తీసుకొచ్చే, మనం కూడా, మేము కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ తీసుకెళ్తామని చెప్పు. వెళ్ళారు కదా అక్కడ, ఎలా ఉంది? శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు కదా, చాలా హ్యాపీ అనిపించింది. భయం వేసిందా ఫస్ట్? డ్యాన్స్ చేస్తున్నప్పుడు భయం అనిపించింది? వాళ్ళందరినీ, సెలబ్రిటీస్ అందరినీ దగ్గర నుండి చూశారు కదా, వాళ్ళందరిలో ఎవరు బాగా అనిపించారు? నరేష్ బాగా అనిపించాడు. ఎందుకని? మీ హైట్ ఏనా? కొట్టారనుకో. ఎందుకు చెప్పు, అసలుకే నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. నరేష్ బాగా అనిపించాడు. ఇంకా ఇంకా తర్వాత ఎవరు అనిపించారు? ఇంకెవరు అనిపించలేదు. ఇంకా అనిపించలేదా? తనకి యువన్ చూసినావా బ్రెయిన్ నాకు. సో నీకు ఎలా అనిపించింది డ్యాన్స్ చేసి? హ్యాపీగా అనిపించింది. ఓకే, ఏదన్నా దాని గురించి ఏదన్నా మూమెంట్ ఏమైనా చెప్తావా? శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళిన తర్వాత, వచ్చిన తర్వాత ఏదన్నా అందరు గుర్తుపట్టడం ఇలాంటివి ఏం చేశారా? ఏమన్నారు ఫస్ట్? స్కూల్లో వెళ్ళిన తర్వాత నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చినావు కదా అని అడిగారు. మైక్ తిప్పకుండా మాట్లాడదాం ఓకేనా? సరే అన్నావు. తర్వాత మీ ఫ్రెండ్స్ ఏమన్నా, మీ టీచర్స్ ఏమన్నా ఎక్కువ మార్క్స్ వేసారా? ఏమేయలేదా? చే, నాస్టీ కదా అసలే. సరిగ్గా చెప్పావా నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చి నాకు ఎక్కువ మార్క్స్ వేయమని? చెప్పలేదు. నువ్వు చెప్పావా? చెప్పలే. అసలు నీకు మార్క్స్ పనే లేదు, మనం చదివితేనే కదా. నీకు ఎవరు ఇష్టం బాగా? ఏ హీరో అంటే ఇష్టం? ప్రభాస్. బా, ప్రభాస్ ప్యాన్ వరల్డ్ స్టార్కే పెట్టినో. అసలు బాయ్ పట్టుకో. ఎందుకు ఇష్టం? డాడీకి ఇష్టమా ప్రభాస్ అంటే? అందుకే నీకు ఇష్టమా?
నీకు అల్లు అర్జున్ ఇష్టం, డాడీకి ప్రభాస్ ఇష్టం, కానీ నువ్వు ఫస్ట్ ప్రభాస్ చెప్పావు. సరే ఓకే, అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్పు. నీ అవ్వ తప్ప ఏమేమి పడలే నాకు. అంత గట్టిగా మాట్లాడావు కదరా, మాట్లాడు. ఏమైంది, డాడీ బయట పంపించేద్దామా? చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పవా? వై, శ్రీదేవి డ్రామా కంపెనీ ఎఫెక్ట్ బాగా పడిందా? ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని? ఏ కొట్టారు, ఎవరైనా తిట్టారా? మరి ఎందుకు, మనమే కొట్టాలి తిరిగి. నీకు ఇష్టమైన కర్రీ ఏంటి? చికెన్. వండుతారా ఇంట్లో? వండే ఎంతవరకు ఉంటావా? సండే సండే. సండే సండేనా, సగం సగం వండుతారా అంటున్నావేమో. సరే, ఈ పాపకిచ్చి. ధనలక్ష్మి. హాయ్ ధనా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? తిన్నావా? ఏం తిన్నావు? పప్పన్నం తిన్నావా? మా ఇంట్లో తెలిస్తే పొద్దున్న టిఫిన్ అడిగితే సిగ్గులేదా అని అడుగుతారు. చిన్నపిల్లలు చూడు పప్పన్నం తింటున్నారు, నవ్వుతున్నారు కదరా. ఓకే, పప్పన్నం తిన్నావా? మంచిదాన్ని, మంచి క్యాండిడేట్ నువ్వు. ఏ క్లాసు? సెకండ్. సెకండ్ క్లాసా? సెకండ్ క్లాస్కి ఇన్ని డ్యాన్సులు అంటే మనం టెన్త్ క్లాస్ కూడా అంతే. ఓకే, శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళావు కదా, ఎలా అనిపించింది? హ్యాపీ. హ్యాపీగా అనిపించిందా? ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? బాగా. బాగా ఫీల్ అయ్యారా? అమ్మ ఉందా? అమ్మ అమ్మ హ్యాపీగా ఫీల్ అయిందా? నాన్న అక్కడ ఉన్నారా నువ్వు డ్యాన్స్ వేసినప్పుడు? మమ్మీ ఉన్నారు, లేరు. డాడీ లేరు. డాడీ లేరా? ఏ డాడీ రాలే, తీసుకురాలే శ్రీదేవికి? షూటింగ్ రోజున రాలేదా? ఓకే. ఇతనికి ఈ అమ్మాయి అండి, నాకు చాలా ఇష్టమైన క్యాండిడేట్. పొద్దు లేవగానే వచ్చేసింది కదా. లేవ, బ్రష్ చేసావా కొంప తీసి? అరే, నువ్వు ఒక్కదాని మీద జట్టు అనుకున్నా, నేను బ్రష్ చేయలా. నువ్వు చేసావా కొంప తీసి? స్నానం కూడా చేసావా అండి? చేసావా? పోయింది. అరే ఎందుకురా, నువ్వే మంచి ఫ్రెండ్ అనుకున్నాను నాకు. స్నానం అలాంటి చేయకు, ఓకేనా? కొడతారు కదా ఇంట్లో. ఏదో అక్కడికి వెళ్ళి మమ్మ నవ్వు, బయటికి నవ్వు, నో ప్రాబ్లం. ఎవరు ఎవరైనా ఉన్నారా పేరెంట్స్? చెప్పండి, అందరిని బయట పంపించేద్దాం. ఓకేనా, బయట పంపించేద్దామా? ఓకే. నీ పేరు? ప్రణీత. ప్రణీత, ఎన్నిసార్లు చెప్పాలి అని అడగవా? సో ప్రణీత, ఎలా అనిపించింది అక్కడ వెళ్ళి డ్యాన్స్ చేసావు కదా? హ్యాపీ. హ్యాపీగా అనిపించిందా? నువ్వే క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్. మార్క్స్ బాగా వస్తాయా? నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. ఇంగ్లీష్? ఏది ఇంగ్లీష్లో ఏదన్నా చెప్పు, ఒక రైమ్ కానీ ఏదన్నా. బటర్ఫ్లై సాంగ్ మాత్రం వద్దే. ఏ స్కూల్లోనూ సేమ్ క్వశ్చన్స్, ఎక్కడా క్వశ్చన్స్? అందుకే నేను ఇంటర్వ్యూకి రాననేది అనుకుంటున్నావు కదా? చెప్పు, పర్లేదు. ఏ ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతుంది, అది ఇంగ్లీష్లో లేకపోయినా సరే మీరు నమ్మాలి, ఓకేనా? మాట్లాడు. ఎలా ఉన్నావు అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? హౌ ఆర్ యూ? బాగున్నావు, బాగున్నాను అని చెప్పడానికి? ఐ ఆమ్ ఫైన్. ఐ ఆమ్ ఫైన్. తిన్నావా అనడానికి? అరే తిన్నావా అనే అంటారు. తిన్నావా అనడానికి రాదా? తిరిగావా అనడానికి? ఏమి రాదు ఇంకా. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైనా? ఫైన్ ఎంత? ఎంత ఫైన్? ఫైన్ ఎంత? ఐఎమ్ ఫైన్ అన్నావు కదా, ఎంత ఫైన్? అటువు అటువు ఎక్కువ, కొంచెం నాలాగే ఓవర్ ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు. చెప్పు చెప్పు, ఇప్పుడు చెప్పు, నీ క్లాస్ ఏంటి? ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్. ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్. బాగా చదువుకుంటున్నావా? ఇంట్లో వాళ్ళు నేను కొడతారా రోజు? కొట్టరు, అప్పుడప్పుడు మా చెల్లి వాళ్ళు కొడతారు. మీ చెల్లెళ్ళని కొడతారా? ఎందుకు, నీ తప్పునే వాళ్ళ మీద వేసేస్తావు కదా. హోంవర్క్ చేస్తావా? హోంవర్క్ చేస్తావా? నేను మార్నింగే చేసేసుకుంటాను. మార్నింగే చేసేసుకుంటావు, ఎందుకని? ఎందుకంటే స్కూల్ మధ్యాహ్నం కావాలి. ఆఫ్టర్నూన్ స్కూల్. ఓకే ఓకే, అంతా ఓకే అయిపోయింది. ఏ క్లాస్ అంతా చెప్పేసినావు, ఇప్పుడు చెప్పు నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం? నాకు నాకు తెలుగు ఇష్టం. తెలుగు ఇష్టం? ఆహా,
తెలుగులో మాట్లాడతాను మాట్లాడమంటానని తెలుగు ఇష్టం చెప్పావు కదా. మరి నేను కొంచెం అదొక టైపు నేను చెప్పింది చెప్పు ఓకేనా. తెలుగులో నాలుగు నల్ల లారీలు, నాలుగు నల్ల లారీలు, ఆరు ఎర్ర లారీలు, ఆరు ఎల్ల లారీలు, ఎల్ల అలా కాకుండా ఫైవ్ టైమ్స్ చెప్పింది తెలుగు ఇష్టం కదా నీకు. నాలుగు నల్ల లారీలు, నాలుగు నల్ల లారీలు, ఆరు ఎర్ర లారీలు, ఆరు ఎర్ర లారీలు. దీన్ని ఫైవ్ టైమ్స్ ఆపకుండా చెప్పు. నాలుగు నల్ల లారీలు, ఆరు ఎర్ర లారీలు. యాయు యాయు కాదు, ఎవరావిడ యాయు ఎవరు లారీలు అను రాలేదు చెప్పు. అది ఫాస్ట్గా చెప్పు ఫైవ్ టైమ్స్. ఎవరు చెప్తారో వాళ్ళ గిఫ్ట్ ఓకేనా. నాలుగు నల్ల లారీలు, ఆరు ఎర్ర లారీలు ఓకేనా. ఏడేంటి నన్ను ఏడమంటున్నావా? ఈ ఇంటర్వ్యూ అయ్యేసరికి నేను అదే చెప్పు. నాలుగు నల్ల లారీలు, నాలుగు నల్ల లారీలు, ఆరు ఎర్ర లారీలు. స్టార్టింగ్ ట్రబుల్ అంటే లారీలు చాలా పాతవి అనుకుంటా. తోయి చెప్పు ఇంకా ఫైవ్ టైమ్స్ చెప్పాలి. నాలుగు ఎల్లారీలు, ఆరు తెల్ల ఎక్కడ వచ్చింది? మేకప్ వేసుకున్నానని తెల్ల అన్నారు కదా మీరు. ఎర్ర ఎర్ర లారీలు, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ చెప్పు. నాలుగు ఎర్ర లారీలు పోయిందిలా ఇట్లాలా ఎందుకులా? నువ్వు చెప్పలా? నువ్వు చెప్తావా? చెప్పలా? నువ్వు చెప్పలా? గిఫ్ట్ ఇస్తా ఓకేనా. నాలుగు నల్ల లారీలు, నాలుగు నల్ల లారీలు, ఆరు ఎర్ర లారీలు, ఆరు ఎల్ల నాలుగు నల్ల లారీలు. గట్టిగా చెప్పాలి అబ్బా నాకు చెవుడానికి తెలిసిపోయింది. నాలుగు నల్ల లారీలు, ఏడు తెల్ల లారీలు. ఎవరిచ్చారు ఏడు ఎవరిచ్చారు చెప్పు. ఆరు ఎర్ర లారీలు, ఆరు ఎల్ల లారీలు. ఆయువుగా ఆయు కాదు చెప్పు. నాలుగు ఎల్ల లారీలు, ఆరు తెల్ల లారీలు. పోయిందిలే నువ్వు చెప్పు. బాగా ప్రాక్టీస్ అయ్యింది తీసేస్తుంది. వాణి వాణిశ్రీ చెప్పు చెప్పు. నాలుగు నల్ల లారీలు, నాలుగు నల్ల లారీలు, ఆరు ఎర్ర లారీలు, ఆరు ఎర్ర లారీలు. నాలుగు నల్ల లారీలు, ఆరు ఎర్ర లారీలు. నాలుగు నల్ల లారీలు, ఆరు ఎర్ర లారీలు. నాలుగు నల్ల లారీలు, ఆరు ఎర్ర లారీలు. లాలు ఈ లారీని మార్చేద్దాం పేరు లాలీలు అని ఓకేనా. లాలీలు ఇంకెప్పటి నుంచి అయినా లారీ వెళ్ళింది అనుకో ఏ లాలీ లాలీ అను ఓకేనా. తనకివ్వ హర్ష. నాలుగు ఎర్ర రా, నాలుగు నల్ల రాళ్ళు, రాళీలు రాళ్ళా రాళీలు. ఎవరి దగ్గర అన్న ఉన్నా రాళ్ళు కావాలా రాళ్ళు? నాలుగు ఎర్ర రాళీలు, ఆరు ఎల్ల నల్ల రాళీలు, నాలుగు ఎల్ల బా బా. ఏం కష్టం వచ్చిందిరా నాయన చెప్పు చెప్పు. యూ కెన్ డూ ఇట్ హర్ష. క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయండి హర్ష హర్ష హర్ష. నాలుగు ఎర్ర ఎర్ర ఎర్రలో అలాంటి తినకూడదు తనకి. యువన్ యువన్ సామ్రాట్ చెప్పు. నాలుగు నల్ల రాళీలు, ఆరు ఎర్ర రాళీలు. నాలుగు నల్ల రాళీలు, ఆరు ఎర్ర రాళీలు. నాలుగు నల్ల రాళీలు, ఎర్ర రాళీలు. ఇప్పుడు నువ్వు లాలీలు అన్నావు కదా ఇక్కడ రారీరు అన్ని రారీరు మార్చేద్దాం ఓకేనా. ఎవరికి ఇష్టం బాగా లారీ ఎవరైనా ఎక్కారా ఇప్పటి వరకు? ఎక్కలేదా? మీరు ఎక్కారా? నువ్వు ఎక్కావా? ఇప్పటి నుంచి అందరూ రారీ రారీ అని పిలవండి ఓకేనా. సో మాస్టర్ మాస్టర్తో మాట్లాడదాం. సో చెప్పండి మాస్టర్ మీ యొక్క జర్నీ ఈ చిన్నపిల్లలందరితో. ఇప్పుడే చాలా కామెడీగా ఉంది. మీకు డ్యాన్స్ నేర్పిస్తున్నప్పుడు ఎవరు బాగా సతాయిస్తారు? ఫస్ట్ ఉంటుందా? వామ్మో కానీ ఎందుకని ఇప్పుడు మాట్లాడట్లేదు? అంటే అంతా కొత్త వాళ్ళు ఉన్నారు కదా. కొత్త వాళ్ళు ఉన్నారన్నా. శ్రీదేవి డ్రామ్ కంపెనీకి రోజు వెళ్ళి వస్తారా? అట్లా అందులో తెలిసిన వాళ్ళు ఉన్నారు. అవునా? అందరూ తెలిసిన వాళ్ళు దాని వల్ల ఆమె ఫ్రీ అయిపోయింది. మీ దగ్గర కూడా కొంచెం ఉండే చాలా ఫ్రీగా మాట్లాడుతుంది. చాలా ఫ్రీ అవుతుందా? ఏంటి అక్కడ ఆడించావు కదా అలా ఆడిస్తా ఉన్నాను కూడా. సో మీరు ఎలా వచ్చింది ఆ ఛాన్స్ అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసి పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఎలా వచ్చింది?
మై బ్రదర్ రాము ఉన్నారు కదా కొరియోగ్రాఫర్, ఓకే ఓకే, జబర్దస్త్లో కూడా చేస్తుంటారు అవి టీంలో. మా బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్ రాము అన్న ఇట్లా మీ స్టూడెంట్స్కి ఇట్లా చిన్నపిల్లలు బటర్ఫ్లై సాంగ్ కావాలంటే సరే రా, వాళ్ళు కూడా ఛాన్స్ ఇచ్చినట్టు మంచి చూడండి వచ్చి ఒకరోజు ఇక్కడ కంపోజ్ చేసుకుని వీళ్ళందరూ మంచి ఛాన్స్ ఇచ్చాడు ఆ రామ్కి చాలా థ్యాంక్స్. అవునా, మీకు మనీ ఇస్తారా? ఇది లేదండి, అది లేదు, ఫ్రీయేనా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ కేనా? ఫస్ట్ దీనికి ఆఫర్లు ఇవ్వాలని మేము చూసుకున్నాం, ఓకే కాదు ఆఫర్లు ఇవ్వాలి అంటే. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, అవును, మా పాప కనిపించింది టీవీలో అనే వాళ్ళకి హ్యాపీనెస్ హ్యాపీగా ఉంటుంది. పైగా మోస్ట్ అంటే ద బెస్ట్ అండ్ ఫేమస్ షో అది, దాంట్లో కనిపించేసరికి ఇంకా ప్రౌడ్ మూమెంట్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ వచ్చి. మిమ్మల్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా? చాలా మంది చాలా సార్, మా అబ్బాయి చాలా మంది ఛాన్స్ ఇచ్చారు, మా బాబు చాలా మంది ఛాన్స్ ఇచ్చారు, చాలా మంది మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా వెళ్ళిపోయి చెప్తారు, పలానా మాస్టర్ అయితే ఛాన్స్ ఇప్పిస్తాడు, కంపల్సరీ డాన్స్ బాగుంటుంది, బాగా నేర్పిస్తాడు అన్నట్టుగా వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు, వస్తున్నాము. ఏంటి మన ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు డాన్స్ ఫీల్డ్లోకి, ఎలా వచ్చారు మీరు? నేను అంటే ఏంటంటే ఎట్లా వచ్చానండి, అప్పుడే నేను ఫస్ట్ ముఖరాజు మాస్టర్ ఉండేవాడు, ముఖరాజు మాస్టర్ గారు, ఆయన దగ్గర స్టార్టింగ్లో నేర్చుకున్నాను. అక్కడ కొన్ని రోజులు నేర్చుకున్న తర్వాత చెన్నైకి వెళ్ళాను, మళ్ళీ చెన్నైలో కొన్ని రోజులు నేర్చుకున్నాను. నా తర్వాత ముఖరాజు నాకు మాస్టర్ ముఖరాజు గారు కార్డు ఇచ్చారు, డాన్స్ కార్డు, డాన్స్ సెలెక్షన్ చేసి నాకు కార్డు ఇచ్చారు. ఒక 10-15 ఇయర్స్ వరకు డాన్సర్గా చేశాను. డీసెంట్గా రామయ్య వస్తావా సినిమా ఎన్టీఆర్ ఉంది కదా, ఆ సాంగే లాస్ట్ నాకు డాన్సర్గా. ఆ తర్వాత నేను కొరియోగ్రఫీ, మూవీ కొరియోగ్రఫీ చేశాను. ఓకే, కొరియోగ్రఫీకి ఎన్ని సినిమాలు చేశారు? ఇప్పటికే దగ్గర దగ్గర 180 సాంగ్స్ చేశాను. 180? ఓకే, మరి మీరు ఇప్పుడు కూడా డీలో కానీ దాంట్లో ఎక్కువ కాల్స్ వచ్చాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకని అంటే నాకు ఇక్కడ క్లాసు ఉంటుంది, ఇక్కడ అక్కడ వేరే దగ్గర కూడా డాన్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళామంటే ఇవన్నీ మానేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇన్స్టిట్యూట్ వల్ల నేను అక్కడ పోలేకపోతాను. మళ్ళీ దీంట్లో కూడా వచ్చింది జూనియర్ కాలేజ్ దాంట్లో కూడా వచ్చింది, ముస్లిం కంపెనీలో కూడా అడిగారు, సారీ నాకు టైం ఉండట్లేదు అని. ఓకే, నేను బయట ఈవెంట్లో అవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాను, ఆల్బమ్ సాంగ్స్ వారానికి 2-3 సాంగ్స్ చేస్తూ ఉంటాను, అందువల్ల నాకు మనకి టైం సెట్ కావట్లేదు. అక్కడ నాకు అక్కడే ప్యాకేజ్ అయిపోతాం, అక్కడ ఏ వర్క్ చేయలేకపోతున్నాం. ఓకే, అందుకని దీని మీద ఎక్కువ నాకు ఫోకస్ పెట్టాను. ఓకే, డీ నుంచి ఛాన్స్ వచ్చినా సరే మీరు పోలేదు? వెళ్ళలేదు. చాలా మంది చెప్పారు అలా చేసిన వాళ్ళు. ఎందుకని, నాట్ ఇంట్రెస్టెడా? ఇంట్రెస్ట్ లేదు. ఈ మూవీస్ అన్నింటిలో కూడా ఏదైనా అవార్డు కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయా, మంచి రికగ్నిషన్ వచ్చిన మూవీస్ మీరు చేసిన వాటిల్లో ఏమైనా? రాజుతో చేసిన మంచి పేరు వచ్చిందండి, రాజా హీరో. రాజా హీరో ఇప్పుడు పాస్ట్ గా ఉన్నారు, ఆయనతో చేశాను. ఓకే, ఆయన మొత్తం సింగర్, మొత్తం 3 సాంగ్స్ చేశాను ఆయనతో. ఓకే, తర్వాత మన విలన్ ప్రభాకర్ సార్ ఉన్నారు కదా, బాహుబలి ప్రభాకర్, ఆయన దగ్గర ఒక సాంగ్ చేశాను. మిగతా వాళ్ళంతా కొత్త కొత్త వాళ్ళు. రాజా గారితో ఏం మూవీ చేశారు? నమస్తే మూవీ. నమస్తే మూవీలో మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా ఏం చేస్తున్నారు? ఇప్పుడు రీసెంట్ గా బ్లడ్ ఒకటి ఐటమ్ సాంగ్ చేశాను. ఓకే, ఒక 15 డేస్ బ్యాక్ అది కూడా మంచి పేరు వచ్చింది. ఇంకొకటి మొన్న 1 వీక్ బ్యాక్ ఇంకోటి ఐటమ్ సాంగ్ చేశాను, అది టైటిల్ పెట్టారు అనమాట కొత్త మూవీ. ఓకే, అట్లా. సో ఇలా వచ్చింది, మీరు ఇంకా ఫ్యామిలీ ఏమి ఆపలేదా మిమ్మల్ని, ఎందుకు ఈ ఫీల్డ్లోకి వెళ్తున్నావు? నేను స్టడీ 7th క్లాస్లోనే నేను డాన్స్ ఫీల్డ్లోకి ఇంటర్ అయ్యాను, స్టడీ కూడా పక్కన పెట్టి డాన్స్ నాకు చాలా ఇష్టం, అందుకనే అక్కడ నుంచి మా కన్నడ డిస్ట్రిక్ట్ ఉన్నది దగ్గర, అక్కడ నుంచి నేను డాన్స్ కోసం ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చి వర్క్ చేస్తూ, నైట్ వర్క్ చేస్తూ, కొద్దిగా డాన్స్ నేర్చుకుంటూ ముఖరాజు మాస్టర్ దగ్గరే ఉండేవాడిని. ఓకే, ఆయన దగ్గర ఉండి ఆయన దగ్గరే చాలా సార్లు ఆయన కార్డు ఇచ్చాడు. ఒక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అండ్ చాలా స్ట్రగుల్స్ కూడా ఉంటాయి, అలాంటి మూమెంట్ ఏమన్నా? అలాంటివి చాలా జరిగినాయి నాకు. ఓకే, కానీ అన్ని తడుకోకుండా చేయాలి, నేను కంపల్సరీ కార్డు తీసుకోవాలనే వచ్చాను. అంటే ఇక్కడికి నా లైఫ్ ఆగిపోద్దేమో, లాస్ట్ నెక్స్ట్ మూమెంట్ మనం అంటే అలా చాలా వచ్చినాయి. అంటే మీకు బాగా గుర్తుండిపోయేది ఏంటి, ఒకవేళ గుర్తు తెచ్చుకోవాలనుకుంటే బాగా గుర్తుండిపోయే మూమెంట్? గుర్తుకోనంటే స్టార్టింగ్లో నాకు జరిగినాయి. స్టార్టింగ్ నేను ఆడ ఆ ఊరు నుంచి ఇక్కడ వచ్చినప్పుడు స్టార్టింగ్ సార్ సిబిఎస్సి బస్ స్టాండ్లోనే నా బ్యాగ్ టోటల్ ఏం 1 రూపాయి మనీ లేదు, టోటల్గా పోయినాయి. అప్పుడు ఎలా రావాలన్నా కూడా తెలియదు అసలు. అక్కడ నుంచి సిబిఎస్సి నుంచి చార్మినార్ అంతా తిరగటం నంబర్ వరకు వచ్చి అక్కడ వర్క్ చేసుకుని ఒక అడిగి అట్లా చేస్తూ, అక్కడ నైట్ వర్క్ చేస్తూ, డే డాన్స్ చేసుకుంటూ అట్లా చేసుకున్నాను. కానీ నా టార్గెట్ అంటే డాన్స్లో కార్డు తీసుకోవాలని ఫిక్స్ అయ్యి వచ్చాను, అందుకని కంపల్సరీ సాధించాను. ఓకే, ఫిక్స్ అయ్యి వచ్చారు, ఫ్యామిలీ కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు, ఇప్పుడు అంతా హ్యాపీ. వాళ్ళకి చెప్పుకుని వచ్చాను ఎక్కడున్నాడు అని, వాళ్ళు కూడా కంగారు పడ్డారు. నేను కార్డు తీసుకున్న తర్వాతనే ఊరికి వెళ్ళాను, అప్పుడు వరకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పటి వరకు హ్యాపీగా ఫీల్ అయ్యారు, కనీసం కాల్ కూడా చేయలేదు వాళ్ళకి, నేను వాళ్ళు ఎక్కడ ఉన్నారనే సంగతి కూడా తెలియదు వాళ్ళు. ఎక్కడ మన ప్రాపర్ ఎక్కడండి? కర్నూలు డిస్ట్రిక్ట్, ఆదోని. ఓకే, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చేసారు.
ఇప్పుడు అంత ఫ్యామిలీ అంత ఓకేనా? అందరికి రావాలి. మొన్న శ్రీదేవికి ఎలాగ మీకు కూడా కొంచెం రికగ్నిషన్ వచ్చింది? చాలా వచ్చింది. రాము ఇంకా వేరే వాళ్ళు మన కొంచెం బిజీ ఉన్నాను సార్, కొంచెం తర్వాత చూద్దంటే సరే అని సరే మూడు నాలుగు సార్లు చేశారు. ఆ తర్వాత మీరు చేశారు, అందుకే మీకు కూడా వన్ వీక్ గ్యాప్ ఇచ్చారు. నెక్స్ట్ సాటర్డే పెట్టుకుందాం మేడం మీకు. అప్పుడు ఫుల్ బిజీ షెడ్యూల్ అంతా. మా ఇప్పుడైతే బీభత్సంగా ఎన్ని కష్టాలు పడినా సరే ఇప్పుడైతే ఒక రేంజ్కి వచ్చారు. మంచి మంచి ఛాన్సెస్ వస్తున్నాయా, లేకపోతే అలాగే చిన్న మూవీస్ నుంచి వస్తున్నాయా? మేడం ఒక చిన్న చిన్న మూవీలే వస్తున్నాయి, కానీ ఒక పెద్ద ఛాన్స్ వస్తున్న నేను చూపించుకుంటా. మీ డ్రీమ్ ఏంటి? నేను కొరయ్యా మంచి పేరు రావాలని కోరి, మంచి పేరు రావాలని కోరి, పెద్ద సినిమా చేయాలని కోరి. అంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే రికగ్నిషన్ రావాలి. మీకు మనీ వైజ్గా అయితే కనుక కొరియోగ్రఫీ అంటున్నారు, ఒక రికగ్నిషన్ అంటే ఈ డీ అనేది మంచి ప్లాట్ఫామ్ కదా, అక్కడ మీ ఫేసెస్ కనిపిస్తాయి, ఆ దాన్ని ఎందుకు చూస్ చేసుకోలేదు? అది ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్, స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఓకే. నేను 10 మంది పిల్లలకి డాన్స్ నేర్పించాలి అనే ఉన్నతోనే ఉన్నాను. ఓకే. డ్యాన్స్ నేర్పించడం అన్నప్పుడు చాలా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఒక్కొక్కసారి నేర్చుకోరు, అలాగే మీ మీద పేరెంట్స్ సీరియస్ అవుతూ ఉంటారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినాయా? నేను వాళ్ళకి టైం ఇస్తాను మేడం. ఓకే. వాళ్ళకి 2 మంత్స్ 3 మంత్స్ అలా టైం ఇస్తాను. ఆ 3 మంత్స్ 100% వాళ్ళకి చూపిస్తాను, 100% ఇస్తాను. అబ్బాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏమి రాకపోయినా సరే కంపల్సరీ 3 మంత్స్ తేడా చూపిస్తాను. ఎలాగైనా చూపిస్తాను, కంపల్సరీ చూపిస్తాను. ఓకే. ఎంతమంది జాయిన్ అవుతుంది అంటే ఇక్కడ ఏ స్టేజ్ నుంచి, ఏ ఏజ్ నుంచి? 5 ఇయర్స్ నుంచి వరకు ఉన్నారు. 40 ఇయర్స్ వరకు ఉన్నారా? ఎన్ని క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, మార్నింగ్ 7 to 8 వరకు ఉంటుంది, ఈవినింగ్ అయితే 6 to 7, 7 to 8, 8 3 బ్యాచెస్ ఉంటాయి. ఓకే. మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ 3 బ్యాచెస్, 3 బ్యాచెస్ ఈవినింగ్. మొత్తం అన్ని మీరే చూసుకుంటారు? మా అబ్బాయి ధనుష్. అవునా, ధనుష్ గారు మీ అబ్బాయా? ఓ సూపర్. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసేస్తున్నారు? అబ్బాయి ఓకేనా? తనకు కూడా డాన్స్ ఇష్టమా? ఏమైనా షూటింగ్ వెళ్తే ఆయన చూసుకుంటారు, ఆయనే చూసుకుంటారు. మొత్తం ఇప్పుడు అయితే వెల్ సెటిల్డ్ అంటారు. ఇంకా డ్రీమ్ ఏమన్నా అంటే ఈ యొక్క హీరో కానీ లేకపోతే అలాంటి వాళ్ళకి ఏమైనా సరే నేను కొరియోగ్రఫీ చేయాలి అనే డ్రీమ్ ఏమైనా ఉందా? కంపల్సరీ. ఎవరికి ఉంది, ఎవరు హీరో పెద్ద హీరో అంటే? నాకు ఈ పలానా హీరోతో ఒక్క సాంగ్ అయినా చేయాలి అనే డ్రీమ్ ఉంటది కదా. చిరంజీవి చాలా కోరిక ఉంది, కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేం. ప్రతి ఒక్కరికి డాన్సర్స్ ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా చేయాలనేది చిరంజీవి గారు ఏమే చెప్తారు. స్టైల్ బాగుంటది, స్టైల్ బాగుంటుంది. ఆయనే స్టార్ట్ చేశారు కదా ముందు. డాన్స్ స్టైల్ చాలా ఇష్టం నాకు, చిరంజీవి సార్ స్టైల్ అంటే చాలా ఇష్టం ఉంటది, అందుకే ఫ్యూచర్ అన్న కంపల్సరీ చేయాలి అని. ఓకే. ఇప్పుడు ఈ పిల్లలందరిలో చిచ్చర్పిడుగు అంటే పాపని చెప్పేశారు, సైలెంట్ కిల్లర్ ఎవరు? సైలెంట్ కిల్లర్ సైలెంట్ ఉంటుంది, సైలెంట్ ఉంటుంటే ఆయన ఎప్పుడో కొట్టేసి ఉంటుంది. అవునా, సైలెంట్ కిల్లర్ నువ్వేనా దానా? పర్ఫార్మెన్స్ సరే. ఓకే. ఇప్పుడైతే కనుక మనం చిన్న యాక్ట్ చేద్దాం, ఓకేనా? మీకు ఎక్స్ప్రెషన్స్ బాగా వచ్చాయని ఫోన్లో అసలు మీ సార్ చెప్పారు నాకు, మీ మాస్టర్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తారండి అని అన్నారు. ఓకేనా, కొన్ని ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. మీకు ఏ ఎక్స్ప్రెషన్ ఇద్దామంటే కోతి, కోతి చేద్దామా? ఓకేనా? ఓకే. కోపంగా ఉన్న కోతి ఎవరు చేస్తారు? ఒకళ్ళ నుంచి వద్దాం. ఒకవే నువ్వు చేస్తావా? కోపంగా ఉన్న కోతి చెయ్యి, చెయ్యి. ఏమైందిరా, ఏమైంది నీకు? మార్నింగ్ టిఫిన్ చేసావా? ఏం తిన్నావు? ఉప్మా ఇష్టమా నీకు? ఉప్మా ఇష్టమా? నీ ఏ క్లాసు? సెకండ్ క్లాస్. నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం బాగా? మ్యాథ్స్. మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే ఇష్టమా? ఓ, ఒక టేబుల్ చెప్తావా? టేబుల్ చెప్పు ఒకటి. 9 టేబుల్ చెప్పు. 9. ఏ 10 టేబుల్ చెప్పేస్తావే. 8 7 టేబుల్, 6 టేబుల్. ఏ స్కూల్నా? విజ్ఞాన్ స్కూలా? బరువు మొత్తం బాయే మొత్తం. ఓకే. 4th టేబుల్ చెప్పు. 4 4 18. సూపర్, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. 4 4 18. మా స్కూల్లో తప్పు చెప్పారు నాకు అన్ని. ఏంటో 4 4 16 చెప్పారు నాకు. మీ స్కూల్ అలా చెప్పారా? 4 4 16 చెప్పారా? తప్పు, 18. ఓకేనా?
ఓకేనా? థ్యాంక్ యూ రా, లేకపోతే ఎక్కడే వెళ్ళి ఏం చేసేస్తాము. తనకి అని నువ్వు చెప్పు, నీ క్లాస్ ఏంటి? సెకండ్ క్లాస్. ఏ సబ్జెక్ట్ ఇష్టం బాగా? హిందీ. హిందీలో ఒకటి చెప్తాను, రిపీట్ చేస్తావా? నిజంగా చేస్తావా? ఊంటు ఉంచా, ఊంటికి పీంటు ఉంచి, ఊంచి పూంచి ఊంటికి చెప్పు. అలవామ్మా వచ్చి ఊ అంటావు అనుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు కదా మనసులో. తిట్టుకోవట్లే, నేను నీతో మాట్లాడను, నువ్వు స్నానం చేసావు చెప్పు. ఊంటు ఉంచా, ఊంటికి పీంట్ ఉంచి, ఊంచి పూంచి ఊంటికి మొత్తం కలిపి చెప్పు. రాదు. మీరందరూ ఎందుకు నాకు అబద్ధం చెప్తున్నారు? మీకు వచ్చని చెప్తున్నారు, మీకు హిందీ వచ్చని చెప్పావు కదా నాకు, మరి ఎందుకు చెప్పట్లేదు? నాకు హిందీలో నేర్పు. ఇలా రా అనడానికి ఏమనాలి హిందీలో? ఇది రా అనాలా? అక్కడికి వెళ్ళాం అనడానికి అక్కడికి వెళ్ళి ఇది రా అనాలా? అక్కడికి వెళ్ళి అనడానికి ఉదర్ జా. ఓ తిన్నావా అనడానికి కానాకాయ. ఓకే తిన్నాను అనడానికి తెలీదు అనాలా? ఓకే తిన్నావా అనడానికి తెలీదు అనండి. ఓకేనా? తెలీదనే కదా, అది తెలుగులో అనిపిస్తుంది ఏంటి నాకు. ఓకే థ్యాంక్ యూ. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే చిరాగ్గా ఉంటుంది కదా కదా. మరి మీకు వచ్చి ఏం చెప్పట్లేదే నాకు చెప్పు. నువ్వు చెప్పు హర్ష, నువ్వైతే గట్టిగా చెప్తావు కదా, రారీ రారీ లాగా. ఓకేనా? నువ్వు చెప్తావు కాబట్టి చెప్పు. నీకు ఏ క్లాస్? నువ్వు ఫోర్త్ క్లాస్? ఏ నువ్వు నాకంటే ఒక వన్ ఒక క్లాస్ పెద్ద, నేను థర్డ్ క్లాసే. నిజం నమ్మట్లే, హైట్ చూస్తే నమ్మట్లే. నువ్వు ఒక్కదానివే నేను హైట్ ఉన్నానని చెప్పు తెలుసా? థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్. ఓకేనా? అప్పుడప్పుడు చెప్తూ ఉండేలాగ నేను హైట్ అని. ఓకేనా? నువ్వు చెప్పు హర్ష, నీకు ఏ క్లాసు? నీదే క్లాసు? నేను ఫోర్త్. ఫోర్త్ క్లాస్. ఏ ఏం సబ్జెక్ట్ ఇష్టం బాగా? హిందీ. 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 ఇప్పుడు చెప్పు, నువ్వు నాకు నేర్పించు హిందీ. మునక్కాయని హిందీలో ఏమంటారు? మునక్కాయనా? తెలీదు అది. తెలీదా? ములకాయ హే అనరా, అనరా? నేను అనేస్తున్నానే, మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు 1 కేజీ ములకాయ హే అన్నాను, అడిచేసాడు. అడిగి రాదంటావు హిందీ? రాదా? అదే అనుకుంటా. అదే అనుకుంటా. నీకు చెప్పు హిందీలో ఏది వస్తే అది నాకు నేర్పించు. నాకు నేర్పించండి రా ఏదో ఒకటి చెప్పు. నువ్వు నేర్పించు ఏదైనా హిందీ. నాకు హిందీలో మాట్లాడడానికి వచ్చి కానీ హిందీలో నేర్పించడానికి రాదు. ఏం మాట్లాడతావు చెప్పు, నీ గురించి మొత్తం హిందీలో చెప్పు. హిందీలో మేరా నామ హర్ష హై, మే అంతవా, మే మే ఏక్ మంత్ హే, మే మంత్ నయ్యే, మంత్ ఏనా? మే మే నెక్స్ట్ మంత్ వస్తుంది మే. మే నెల ఎందుకు చెప్తున్నావు నువ్వు? మీరే కదా చెప్పింది మే అని. నువ్వు మే అని ఆపావు, నేను మంత్ ఏమనుకున్నా కదా. ఫేవరెట్ టీచర్ ఎవరు నీకు? మీరు ఫేవరెట్ టీచర్ తెలుగు టీచర్. తెలుగు సార్? తెలుగు టీచర్. తెలుగు టీచర్. ఓకే ఫుడ్ నీకు ఇష్టమైన ఫుడ్? చికెన్ బిర్యానీ. హిందీలో చెప్పవయ్యా. చికెన్ బిర్యానీ హిందీలో ఏజ్ బోల్తే అలా చెప్పు. మీరు ఫేవరెట్ ఐటమే చికెన్ బిర్యానీ. పోయి బోలో టీకే టీకే. ఓకే నువ్వు చెప్పు హిందీలో ఇంకా నీ గురించి చెప్పు. నీకు ఇష్టమైన గేమ్ ఏంటి అవన్నీ చెప్పు. మేరా ఫేవరెట్ గేమ్ ఫ్రీ ఫైర్. ఫ్రీ ఫైర్ మేరా ఫేవరెట్ గేమ్. ఓ ప్లే గేమ్స్ ప్లే చేసేవాడు గేమ్స్? అబ్బా మొబైల్లో ఉన్న గేమ్స్ చెప్తున్నావు. కబడ్డీ అలాంటి చెప్పాలి. క్రికెట్ మేరా ఫేవరెట్ గేమే క్రికెట్. క్రికెట్ ఐపీఎల్ చూస్తావు? ఎస్. ఎవరు ఫేవరెట్ టీమ్? ధోని. ధోని. సిఎస్కే అంటే ఇష్టం. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఈసారి సిఎస్కే గెలుస్తుంది అనుకుంటున్నాను. అబ్బా ధోని ఇప్పుడు వరకు నేను చెప్పేంత వరకు టీం నేమ్ తెలియదు కానీ సిఎస్కే గెలిచేస్తుంది అవునా? ఓకే మీ టీచర్స్, మీ తెలుగు టీచర్ ఎందుకు ఇష్టం నీకు అందుగా? మా తెలుగు టీచర్ చాలా మంచిగా మాట్లాడుతుంది మాతో, ఇంకా మా గురించి మా మేమంటే చాలా ఇష్టం. మీరంటే చాలా ఇష్టం. అంతా బాగా చెప్తారా? హోంవర్క్స్ చేసి పెడతారు అప్పుడప్పుడు? చేసి పెట్టరా? హోంవర్క్స్ చేయలేదా? చేస్తాం. మీ టీచర్ చేస్తారా మీ హోంవర్క్? అలా అయితే బాగోదు. ఓకే మీరు ఎవరైనా సరే మీ యొక్క మార్క్స్ని
మీరు వేసుకున్నారా మార్క్స్? కాపీ చేసి చేయలే. నువ్వు వేసుకున్నావా? ఇవ్వు, నాకు తెలుసు నువ్వే పెద్ద ఖతర్నాకని. నీ మార్క్స్ నువ్వు వేసుకున్నావా? దొరికిపోయావా? 4/5 వేస్తే నేను 5/5 వేసుకున్నావా? దొరికావా? దొరకలే. పెన్తో వేసుకున్నావా? ఇప్పుడు దొరుకుతావుగా. ఏ సబ్జెక్ట్ వేసుకున్నావు? ఏ సబ్జెక్ట్? అన్ని సబ్జెక్టులు వేసుకున్నా. అన్ని సబ్జెక్టులు వేసుకున్నావా? ఫెయిల్ అయితే దొరకపోలేదా? మరి ఇంట్లో దొరకలే? చూపించలేదా? మీ డాడీకి చూపించావా? బుక్ చెక్ చేయరా? అందుకని నువ్వు 5/5 వేసుకుంటావా? చెప్పు, ఎలా దొరికిపోయావు? ఏ సబ్జెక్ట్ అన్నీ వేసుకున్నావు కదా. స్కూల్లో నీ ఫేవరెట్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఓషిత. ఓకే, ఏం చేశారు? మంచి అల్లరి బాగా చేస్తారా క్లాస్లో ఓషితతో? చేస్తావా? అల్లరి చేయవా? ఓ సరే. మీ వాణి బోర్ కొడుతుందా? బోర్ కొడుతుంది కదా. కొడుతుందంట. సరే తనకి ఇవ్వు, యువన్కి ఇవ్వు. యువన్ ఏ క్లాస్? సెవెంత్ క్లాస్. ఏ ఫేవరెట్ టీచర్ ఎవరు? సోషల్ టీచర్. సోషల్ సార్ ఎందుకని? సోషల్ టీచర్. టీచర్ ఎందుకని? సోషల్ టీచర్ అంటే సోషల్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా చేస్తుంది. ఓకే సరే. ఇప్పుడు ఫోన్లు బాగా వాడతారు కదా పిల్లలందరూ, ఆ ఫోన్లు బాగా వాడడం మంచిదా చెడా? నీ దగ్గర కదరా నేను ఇప్పుడు ఫోన్ తీసుకుందే. ఫోన్ నీ దగ్గర కదా దొరికింది, ఎందుకు వాడుతున్నావు మరి? అబ్బా చెడు కదా. ఫోన్లను అసలు పిల్లలందరికీ ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? పిల్లలు వాడకుండా ఉండాలంటే కొట్టాలా? నిన్ను కొడతారా మీ పేరెంట్స్? మమ్మీ ఎక్కువ కొడుతుందా డాడీ ఎక్కువ కొడతారా? ఇద్దరు కొడతారా? మరి చాలా కామ్గా ఉంటావు కదా నువ్వు, అందుకే ఇద్దరు చేత తింటావు తన్నులు. ఓకే, మమ్మీ ఎక్కువ కొట్టినప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళిపోతావు రైట్? ఇద్దరు ఒకసారి కొడితే ఇద్దరిని కొట్టేస్తావు తిరిగి? ఓకే. మమ్మీ ఏం చెప్తే ఇంట్లో ఎవరిది హై హ్యాండ్? డాడీదేనా? డాడీ ఏం చెప్తే మమ్మీ అది చేయాలా? మమ్మీ ఎప్పుడైనా డాడీని కొట్టింది చూసావా? చూసావా? కొడతారా? వాళ్ళిద్దరు కలిపి నిన్ను కొడతారా? మీదంతా దబిడి దిబిడి ఫ్యామిలీయా? అవునా? వాళ్ళు ఒకవేళ డాడీని కొడితే నీ దగ్గరికి వస్తారా? మీ మమ్మీ నన్ను కొడుతుంది అని వస్తారా? వస్తారా? నువ్వు ఊరుకు డాడీ నన్ను కొట్టినప్పుడే దిక్కులేదు అని అంటావా? అంటావు కదా. ఓకే, నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీలో అంత ఎక్కువగా తిట్టేసావు కదా ఆదిని, నరేష్ నువ్వు ఒక ఆట ఆడుకున్నావు కదా ఏ అని. తర్వాత వాళ్ళు ఏమన్నారు? ఏమనలేదా? తర్వాత ఫోటోలు అవి దిగారా? దిగలేదా? అరే ఎందుకని అంత కోపం ఎందుకు వచ్చింది నీకు? ఆది అంటే ఇష్టం లేదా? ఇష్టమే. శ్రీదేవి డ్రామా కంపెనీ కదా, జోక్స్ వేసాను. జోక్స్ ఏమన్నారు? నీకు ముందే చెప్పారా జోక్స్ అని? నువ్వే వేసావా? మరి ఇక్కడ ఇవా? ఏ ఇది నీ శ్రీదేవి డ్రామా కంపెనీయా ఏంటి అనుకుంటున్నావు కదా. అందుకేనే కదా నాకు 4/18 నేర్పించావు. 5/5 నువ్వే వేసుకుంటావా? మీ ఫ్రెండ్స్ కూడా వేస్తావా? అంటే వాళ్ళు నాకు ఇస్తాను, నేను వాళ్ళకి. ఓ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్షిప్ ఇది. ఓకే, మార్క్ షీట్స్ అన్ని మార్చేసుకుంటారు కదా? మ్యామ్ చూసినప్పుడు 5/5 ఉన్నది ఎందుకని చూస్తా. ఓకే ఓకే. నీకు కుకింగ్ ఏమన్నా వచ్చా? చూస్తావా ఏదైనా? ఓకే, బాగా ఏది ఏదొచ్చు బాగా? ఆమ్లెట్ ఇష్టం. ఒకసారి ఆమ్లెట్ రెసిపీ అందరం చెప్దాం. ఓకేనా? ఆమ్లెట్ రెసిపీ చెప్పు, ఎలా రెడీ చేస్తారు? ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకోవాలా? ప్యాన్ ప్యాన్ ఓకే ఓకే. ప్యాన్ తీసుకొని ఓ అంతవరకు వచ్చి ఆమ్లెట్ అయిపోద్దా? నాకేంటి ప్యాన్ తీసుకుంటే ప్యాన్ ఒకటే ఉంటుంది, ఆమ్లెట్ రావట్లా. ఈసారి ట్రై చేస్తాం. గుడ్డు కొట్టాలి. గుడ్డు కొట్టాలా? ఎవరికి మనక? గుడ్డు తీసుకుని గుడ్డు కొట్టాలా? ప్యాన్లో గుడ్డు కొడతాం. అవునా? అయిపోయిందా? తర్వాత అంతే, అది తాగేలేలాగా. ఓకే, నెక్స్ట్.
నువ్వు చెప్పు ఆమ్లెట్ ఎలా చేస్తారు రెసిపీ చూస్తుంటావు కదా. మమ్మీని మమ్మీ డాడీతో కొడతదా గుడ్లతో? ఓకే నువ్వు కొడతావా? సరే చెప్పు. పాన్ తీసుకోవాలి, గుడ్డు కొట్టాలి, గుడ్డును కొట్టాలి. సేమ్ సేమ్ ఫార్ములా ఫాలో అవుతున్నారు. పాన్ తీసుకోవాలి, గుడ్డును కొట్టాలి, ఉప్పు కారం వేయాలి, ఉప్పు కారం వేయాలి. తాత కొంచెం సేపు ఆగిన తాత చూస్తే ఆమ్లెట్ అవుతుంది. తెలుగులో చెప్పవా? తెలుగేనా ఇది? టాటా టాటా అంటుంటే ఏదో వేరే లాంగ్వేజ్ అనుకున్నాను నేను. చెప్పు చెప్పు. అంతే అంతేనా? ఉప్పు కారం వేసి టాటా టాటా అంటే అయిపోద్దా? బాయ్ బాయ్ చెప్పవా? టాటా ఏనా? ఉప్పు కారం వేసి 5 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే అవుతుంది. ఓ 5 మినిట్స్ ఆగాల. ఓకే ఆ తర్వాత ఏమవుతుంది? ఆమ్లెట్ అయిపోద్దా? సూపర్. నువ్వు చెప్పు ఇంకోసారి. నువ్వు ఆమ్లెట్ చేయకు నానా ఇంటికి వెళ్ళాక, ఓకేనా? హాస్పిటల్ దగ్గర ఉన్నా కానీ చేయకు. మంచి కూర చెప్తున్నా చేయకు. నువ్వు చెప్పు. ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకున్నాను. గుడ్డుని బ్రేక్ చేసి. ఇంట్లో డాడీ వంట చేస్తారు కదా, నీ స్పీడ్ తెలుస్తుంది నాకు, తెలుస్తుంది స్పీడ్ చూస్తుంటే. డాడీ చేస్తారు కదా, ఫాస్ట్ ఫాస్ట్గా ప్యాన్ తీసుకున్నావు, గుడ్డు పగలు కొడుతున్నావు. నిజం చెప్పు. కాదు కాదు చెప్పు. గుడ్డుది బ్రేక్ చేసి ప్యాన్లో వేసి వేసినాక ఉప్పు కారం వేసి కొంచెం ఆయిల్ వేసి. నువ్వు ఆయిల్ వేసావు? కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాతకి తీసుకొని తినడమే. కొంచెం వెయిట్ చేసి తినేసి తినేయాలి. నువ్వు చేయకు వంట. నువ్వు చెప్పమ్మా. ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆన్ చేసి ఒక బౌల్లో ఒక బౌల్ బౌలా బౌల్ బౌల్ ఓకే ఒక బౌల్లో ఎగ్ బ్రేక్ చేసి వేయాలి. విత్ పెంక్స్ వితౌట్ పెంక్స్? పెంకులు కొను పెంకులతోనేనా? వితౌటా? వేసిన చెప్పు. నేను అసలు కాకలేదు. సాల్ట్ సాల్ట్ కారం వేసి కారం వేసి చాప్ చేసిన ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసి దాన్ని ప్యాన్ మీద ఆమ్లెట్ అవ్వు ఆమ్లెట్ అవ్వు అనాలా? 2 మినిట్స్ తర్వాత అయిపోద్దా? ఓకే ప్యాన్ మీద అయ్యు. వేయాలి దాన్ని. మరి చెప్పలేదు కదా. సో ఇప్పుడు ఏంటంటే చిన్న టాస్క్ చేద్దాం, ఓకేనా? ఎవరు ఎక్కువ గట్టిగా హహహహ అంటారో వాళ్ళకి ప్రైజ్, ఓకేనా? హహహహ అనాలి అను. నువ్వు సరేలే, నేర్చు వచ్చిన కోడి ఇది. నువ్వు గట్టిగా అంటావు అనుకున్నాను తెలుసా? గట్టిగా నువ్వే కదా ఇంత అక్కడ నేనే అంటాను నేనే అంటాను అంది. ఎవరితో చెప్పగలగా? ఓకేనా? నువ్వు చెప్పు హర్ష. ఓకే ఇప్పుడు మీకు ఎక్కువ ట్రైన్ చూస్తుంటారా వెళ్ళడం? ఆ ట్రైన్ సౌండ్ ఎలా వస్తుంది? ట్రైన్ సౌండ్ చెయ్యి. ట్రైన్ సౌండ్ కూచుక్ చుక్. నువ్వు చెయ్యి. బ్రేక్లు వచ్చినాయా? వచ్చినా? బ్రేక్ వచ్చింది ఏంటి? ఓ టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా ఈ ట్రైన్కి. తినికి ఇవ్వు, తినికి బటర్ఫ్లైకి ఇవ్వు. పీ అంటది అంట అది. ఇంకోసారి ఎవరైనా సరే ఆ సౌండ్తో ఉంటే అది చెప్పండి, ఓకేనా? నువ్వు చెప్పు. కూ చిక్ చిక్ చిక్కా. ఓకే ముందు పెట్టు. ఇది కూడా ఎలా అనాలా? కూ చిక్ చిక్ చిక్. నువ్వు కూ చిక్ చిక్. నువ్వు కూకు చిక్ చిక్. నువ్వు కూ చుక్ చుక్ చుక్. చుక్ 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 చుక్. ఓకే ఇట్రా, నువ్వు ఇట్రా. క్లాస్ రూమ్లో అందరికంటే ఫోన్లు వాడుతావు కదా నువ్వు, నీ పని చెప్తా. ఇట్రా నేను నీకు ఒక నేమ్ చెప్తా, దాని సౌండ్ చేయి. అది ఏం బర్డ్ మీరు చెప్పాలి, ఓకేనా? బగ్ బగ్ బగ్. చెప్పాలి. డక్ డక్. ఓ నైస్. ఇంకా ప్యారెట్. ఎవరు ఆవిడ? ప్యారెట్టా? ఓకే కో అలా అంటదా? నెక్స్ట్ ఇంకొక. నువ్వు ఇట్రా, నువ్వు ఆన్సర్ చెప్పావు కాబట్టి నువ్వు రా, నువ్వు వెళ్ళి కూర్చోవు. ఓకే ఒకసారి మనందరం కూడా
అయిపోయింది కాబట్టి, మనం అన్ని చెప్పేసాం కాబట్టి బటర్ఫ్లై సాంగ్ ఒకసారి డాన్స్ చేసేద్దామే, ఓకేనా? చలో. Now we are singing Butterflies Run, Butterflies Run, Butterfly, Butterfly.